సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆందోళన చేపట్టింది. యూటీఎఫ్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సిపిఎస్ రద్దు చేయాలని లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆందోళన చేపట్టింది. యూటీఎఫ్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సిపిఎస్ రద్దు చేయాలని లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిరియంసంగ్ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివసాగర్ లైవ్ లో అందిస్తారు. శివసాగర్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ స్వర్ణ. పశ్చిమ గోదావరి జిల్లా యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు చేయాలంటూ కూడా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏలూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సాబ్జీ కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ సాబ్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ చేరుకుని సిపిఎస్ రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్గా వారు నిరసన కార్యక్రమం చూస్తున్నాం. గతంలో కూడా చూసాం విజయవాడలో వీళ్ళు ఏ విధంగా ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేశారు. దానికి మించి మరలా అంతకు మించిన ఉద్యమం మేము చేస్తాం, ప్రభుత్వం దిగిరావాలి, మా డిమాండ్ నెరవేర్చాలి అంటున్నారు. మనతో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ సాబ్జీ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ప్రభుత్వం ఒక పక్కన ఆల్రెడీ డిమాండ్లన్నీ నెరవేర్చే ఉంటుంది, ఉద్యోగులు కూడా కామ్ అయిపోయారు, మరలా మీరేంటి కొత్త ఉద్యమం ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేశారు, సుదీర్ఘ పాదయాత్ర. పాదయాత్ర సమయంలో ఆయన 4 హామీలు ఇచ్చాడు. అందులో ప్రధానమైనటువంటి హామీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు సిపిఎస్ విధానంలో ఉన్న వాళ్ళందరినీ సిపిఎస్ నుంచి రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ పథకం అమలు చేస్తానని పదే పదే ఆయనకి బహిరంగ సభల్లో ఆయన చెప్పడం జరిగింది. రెండో అంశం, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అందరూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చాడు ఆయన. మూడో అంశం, బెటర్ పిఆర్సీ ఇస్తాం, సకాలంలో డిఎల్ ఇస్తామని చెప్పాడు. నాలుగో అంశం, ఐఆర్ 27% ఇస్తామని చెప్పాడు. ఈ నాలుగిట్లోనూ ఏది నిలబెట్టుకోలేదు. ఐఆర్ 27 ఇచ్చినట్టే ఇచ్చాడు, మళ్ళీ దాని నుంచి 23కి దిగజారిపోవడం, రికవరీలు చేయడం, ఇటువంటి అన్ని చేశాడు. ఏ ఒక్క హామీ కూడా ఉద్యోగుల విషయంలో నెరవేరలేదు. కాబట్టి ఫిబ్రవరి 3వ తేదీన జరిగినటువంటి పెద్ద ఎత్తున విజయవాడ ముట్టడి కార్యక్రమం లక్షలాది మందితో జయప్రదం అయిన తర్వాత ఈయనలో కొంత కదలికి వచ్చినట్టుగా కనిపించింది. కాదు, అది కూడా పరిపూర్ణంగా ఏమీ లేదు. సిపిఎస్ రద్దు అంశం చాలా ప్రధానమైంది. ఈరోజు ఓల్డ్ పెన్షన్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉన్నటువంటి సామాజిక భద్రత ఈరోజు సిపిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకి లేదు. అందుచేత ఈరోజు పెద్ద ఎత్తున ఈ సిపిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో మేము శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు 12 రోజులు ఏకదాటిగా 2700 కిలోమీటర్లు మేము జాతా చేసి కబడ్దార్ పాలకుల్లాల సిపిఎస్ రద్దు చేస్తారా, గద్దె దిగుతారా నినాదం ఇస్తే ఆయన చంద్రబాబు నాయుడు ఆ నినాదాన్ని వంట పట్టించుకోలేదు. ఆయన సిపిఎస్ నెగ్లెక్ట్ చేశాడు, గద్దె దిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రికి కూడా ఈ సిపిఎస్ని రద్దు చేయకుండా ముందుకెళ్తే శృంగభంగం తప్పదు. మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా రాబోయేటువంటి శాసనమండలి సమావేశాల్లో వాయిదా తీర్మానం ఇచ్చి ఆ వాయిదా తీర్మానాన్ని అంగీకరించి చర్చకి అంగీకరిస్తే సరే, అంగీకరించకపోతే వెల్లోకి వెళ్ళి సైతం ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిపిఎస్ రద్దు అయ్యే వరకు జరిగేటువంటి ఈ రాష్ట్రంలో అన్ని పోరాటాలని కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణంగా బలపరుస్తాం. మేము కూడా ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ఏదైతే సిపిఎస్ ఉందో దాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తోటి ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం మార్చి 31 లోపు మీరు ఖచ్చితంగా సిపిఎస్ రద్దు కోసం రోడ్ మ్యాప్ ప్రకటించడం కాదు రద్దు చేస్తూ ప్రకటన చేయటం దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయకపోతే రేపు ఏప్రిల్ 3వ తారీఖున తిరుపతి పట్టణంలో భారీ బహిరంగ సభ నిరసన కార్యక్రమాలు చేసి సిపిఎస్ రద్దు అయ్యేంత దాకా పోరాట కార్యాచరణ తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను గత ప్రభుత్వానికి ఇచ్చినట్టుగానే సిపిఎస్ రద్దు చేస్తావా గద్దె దిగుతావా అనేటువంటి నినాదాన్ని భవిష్యత్తులో మేము అందుకోకముందే ప్రభుత్వం మేల్కొలాలని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను మీరు చెప్పండి అసలు సీఎం జగన్ మీ డిమాండ్లు వినిపించుకునే పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం కానీ సీఎం కానీ అని మీరు అనుకుంటున్నారా అసలు సీఎం గారు తన పాదయాత్రలో వారం రోజుల్లో సిపిఎస్ ని రద్దు చేస్తానని చెప్పారు ఈ వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి ఎన్నికయ్యి ఎన్నికయ్యి రేపు ఏప్రిల్ కి 3 సంవత్సరాలు పూర్తవుతా ఉంది ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ సిపిఎస్ కోసం ఈన ఎవర్తోటి మాట్లాడలేదు కూర్చోబెట్టలేదు ఏమీ చేయలేదు మన పిఆర్సీ కోసం జరిగే పోరాటంలో మాత్రం మార్చి 31వ తారీఖున నేను రోడ్ మ్యాప్ వేస్తానని చెప్తా ఉన్నాడు రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నామంటే ఈ సిపిఎస్ ని రద్దు చేసే విధంగా ఉండాలి రోడ్ మ్యాప్ ఇయ్యాలంటే ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో మాట్లాడాలా లేదా సిపిఎస్ సంఘాలతో మాట్లాడాలా మాట్లాడకుండా ఏ విధమైన రోడ్ మ్యాప్ వేస్తావు నీవు వారం రోజుల్లో రద్దు చేస్తానని వాగ్దానం చేశావు కాబట్టి 2019 ఏప్రిల్లో నాలుగు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 175 చోట్ల ఎన్నికలు జరిగితే 174 చోట్ల ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు నీ ఫ్యాన్ స్పీడ్గా తిప్పారు దాని బేస్ మీద ఈరోజు మీరు నెగ్గినటువంటి పరిస్థితి ఉంది మీరు రద్దు చేస్తానటువంటి ఆ వాగ్దానాన్ని మీరు రద్దు చేయకపోతే ఏ చేత్తో అయితే ఆ ఫ్యాన్ తిప్పామో అదే స్పేస్ చేత్తో నీ ఫ్యాన్ యొక్క పవర్ ని కట్ చేస్తాం స్విచ్ ఆఫ్ చేస్తాం 2004 లో మా యొక్క హృదయాన్ని దోచుకోవాలంటే మీరు చేసినటువంటి వాగ్దానాన్ని మీరు నెరవేర్చాలా అంతే తప్ప చాలా అన్డెమోక్రటిక్ వ్యవహారం ఈ ప్రభుత్వం మీద జరుగుతూ ఉంది సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే పోలీసుల చేత ఉక్కుపాదం తానుస్తున్నారు తప్ప మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు రాజ్యాంగబద్ధమైన ప్రయత్నం చేయట్లేదు ఈ యొక్క యూటీఎఫ్ ఉద్యమానికి లైవ్ ఇస్తున్నటువంటి ప్రైమ్ న్యూస్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆర్ రవికుమార్ జిల్లా అధ్యక్షులు ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సిపిఎస్ రద్దు కోరుతూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ కండక్ట్ చేశాం వందలాది మంది ఉపాధ్యాయులతో కలెక్టరేట్ దగ్గర సభ నిర్వహిస్తా ఉన్నాం అనంతపురంలో జరిగిన మా రాష్ట్ర మహాసభలు మహాసభలో తీసుకున్న కర్తవ్యాల్లో భాగంగా సిపిఎస్ కోసం ప్రత్యేక పోరాటం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా 17-18 తారీఖుల్లో మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేశాం ఈరోజు జిల్లా కేంద్రాల్లో చేస్తున్నాం రేపు ఏప్రిల్ 3వ తారీఖున తిరుపతి పట్టణంలో మహాసభ నిర్వహించబోతున్నాం ఏదేమైనప్పటికీ కూడా సిపిఎస్ రద్దు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ముందుకు వెళ్తూ ఉంటుంది సిపిఎస్ అంతం చేసే వరకు ఆయన గద్దె దిగే వరకు కూడా ఈ సిపిఎస్ అంతం చేసి ఆయన మాట నిలబెట్టుకుంటారో లేక గద్దె దిగుతారో తేల్చుకోవాల్సిన పరిస్థితి దానికే ఉంది థ్యాంక్ యూ ఇప్పుడు మన ప్రైమ్ న్యూస్ ఇక్కడ రిపోర్టర్ ప్రశ్న అడిగారు ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ప్రజలకి ఉద్యోగులకి దగ్గర అవుతామని మాకు ఒక అవకాశం ఇవ్వమని మనం చెప్తా ఉన్నారు కానీ మేము చెప్తా ఉన్నాం మాకు కాదు నిన్న మొన్న మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలను చూస్తే ఎమ్మెల్యేలు క్యూలో నిలబడ్డారు ఎమ్మెల్యేలు క్యూలో నిలబడ్డారంటే వాళ్ళకి కనీసం ఎమ్మెల్యేలకి మంత్రులకే కూడా దర్శనం దిక్కలేని పరిస్థితుల్లో ఇంకా ఉద్యోగ సంఘ నాయకుల్ని ఏం మాట్లాడతారు వాళ్ళ దగ్గరికి ఏం వస్తారు ఇది మేము చెప్పేది ఇవాళ ఉపాధ్యాయులకి ఉద్యమాలు కొత్త కాదు మేము బడిలోనైనా పాఠాలు చెప్తాం మేము అరెస్ట్ చేస్తే జైల్లోనైనా ప్రభుత్వానికి గుణపాఠాలు చెప్తాం అనేది యూటీఎఫ్గా మేము నిరూపిస్తాం గతంలో అప్రెంటిస్ రద్దుకి ఏ రకంగానైతే 14 సంవత్సరాల పోరాటం చేసి అప్రెంటిస్ వ్యవస్థను రద్దు చేశాం ఈ రకంగా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో ఈ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని మా అంకెలు సరి చేస్తారా లేదా మీ అంకెలు సరి చేయమంటారా అనేది ఈ పోరాటం ద్వారా మేము మొత్తం చూసుకుంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏలూరులోని కలెక్టరేట్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యూటీఎఫ్ మరోపక్క ఏప్రిల్ 3వ తారీఖున పెద్ద తిరుపతిలో రాష్ట్ర వ్యాప్త ర్యాలీ నిర్వహిస్తాం ప్రభుత్వం దిగివచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తాం లేకపోతే 2024 ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని కూడా ఇక్కడ యూటీఎఫ్ నాయకులు హెచ్చరించే పరిస్థితులు అయితే ఉన్నాయి స్వర్ణ రైట్ థ్యాంక్ యూ